భారత దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని మీతో చర్చించడానికి, మీకు చెప్పడానికి నేను వచ్చి ఉన్నాను. ప్రేమైన వర్లారా, మరి మధ్యకాలంలో బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇదంతా కూడా మరి కథలుగా కథనాలుగా న్యూస్గా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఎందుకు ఆత్మహత్యకు 40 సంవత్సరాల లోపున్న ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోవలసిన అవసరం ఏంటి అంటే, మరి ఒత్తిడికి గురయ్యాడని, అలాగే కొన్ని బాధలు కొన్ని ఇబ్బందుల వలన మానసిక ఒత్తిడికి లోనై ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని మనకి కథనాలు కథలు న్యూస్ వినిపిస్తున్నాయి. అలాగే చదువుకున్న పిల్లలు కూడా ఈ మధ్యకాలంలోనే ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన తర్వాత ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యాయి ఆ ఫలితాలు. ఎందుకంటే ఒకరు బాగా మంచి మార్కులు రాలేదని ఒకరు, అసలు పాస్ కాలేదని మరొకరు ఇలా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలా చదువుల్లో చనిపోతున్న ఆత్మహత్య చేసుకున్నటువంటి వారిని చాలాసార్లు మనం ఈ చదువుకునే వారిని మనం చూస్తున్నాం. అలాగే 40 సంవత్సరాలు దిగువనున్న వారు చాలాసార్లు ఆత్మహత్యలకు పాల్పడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎక్కువగా యవనుల్లోనూ అలాగే చిన్నపిల్లల్లోనూ చదువుకున్న వారిలోనూ ఒత్తిడికి గురై వారందరూ కూడా ఆత్మహత్యలకి పాల్పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఒక మంచి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. నిజానికి ఆత్మహత్య చేసుకోవడానికి మనిషికి ఉన్నటువంటి హక్కు ఏంటి అన్నది ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సైన్స్ ఒక మాట చెప్పిందండి. ఏం చెప్పిందంటే, ఆత్మహత్య అనేది చేసుకోవడానికి మన మనస్సు పురుగొలుపుతుందట. అదొక వ్యాధట. ఆత్మహత్య చేసుకోవడానికి మన మనస్సు ప్రేరేపితమై మనల్ని ఈ భూమి మీద ఉండకుండా చచ్చిపోవడానికి ప్రేరేపించేది మన మనస్సట. మానసిక వ్యాధి, ఒక రుగ్మత, ఒక రోగం అని సైన్స్ ఈరోజు చెప్పింది. మరి సైన్స్ అనేది ఈ యొక్క మానసిక రోగులుగా ఉన్న పరిస్థితిని వివరించక ముందే, ఈ మానసిక ఒత్తిడికి గురై చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పకముందే, బైబిల్ అనే ఒక దేవుని యొక్క దివ్య గ్రంథము ఒక మంచి మాటను చెప్పింది. ఆ రోజుకి ఈ యొక్క మానసిక వైద్యులు కానీ మానసిక వైద్యం కానీ లేదు. అలాంటి సందర్భాల్లో చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట, క్రీస్తుకు పూర్వం 100 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఒక మాటను మీకు చదివి నేను వినిపిస్తాను. యిర్మీయా గ్రంథము 17:9 ఒక మంచి మాటని దేవుడు చెప్పాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు. ఇదండి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మొదట అది మనల్ని మోసం చేస్తుంది, తర్వాత ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు ఎవడు. ఘోరమైన వ్యాధి గలదట అది. ఎంత ఘోరమైన వ్యాధి గలదంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకంటే ఆ హృదయంలోనే ఆశలు, కోరికలు, వ్యామోహాలు ఇవన్నీ కూడా ఆ కోరిక ఆ యొక్క హృదయంలోంచి పుట్టుకొని వస్తున్నాయి. దాన్ని అదుపు చేయలేక ఆ హృదయం అదుపు తప్పి రుగ్మత పాలై రోగానికి లోనై ఏం చేస్తుందంటే, మనకి ఆత్మహత్య అంటే సూసైడ్ చేసుకోవడానికి మనకే మన హృదయమే మనల్ని ప్రేరేపించే స్థితిలో ఉంది అని, దాన్ని గ్రహించగలవాడెవడు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇలా మానసిక ఒత్తిడికి లోనై చాలా వరకు కూడా ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకునేవారు, అలాగే విద్యార్థులు అలా స్టూడెంట్స్ మార్కులు రాలేదని ఆత్మహత్యలు చేసుకునేవారు, అలాగే మంచి కెరియర్ లేదని చెప్పి యవనస్తులకు మంచి ఉద్యోగాలు దొరకలేదని, మంచి కెరియర్ దొరకలేదని, లేదంటే కోరుకున్న పిల్ల, ప్రేమించిన పిల్ల దొరకలేదని, ప్రేమించిన కుర్రవాడిని పెళ్లి చేసుకోలేకపోయినని, ఇలాంటి మానసిక రుగ్మతలతో చాలా వరకు ఆత్మహత్యలు సగటు మన భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దీన్ని గ్రహించిన వాడెవడు అని దేవుడు ప్రశ్నించాడు. హృదయం ముందు మోసం చేస్తుంది మనల్ని, తర్వాత వ్యాధిలోకి మనల్ని నెట్టేస్తుంది. ఆ వ్యాధి బారిన పడి ఆ వ్యాధి పాల్పడి మనం ఏం చేస్తున్నామంటే ఆత్మహత్యకు పాల్పడుతున్నామని చెప్పి బైబిల్ ఎంత చక్కటి వివరణ మనకిచ్చింది. మరి ఈరోజు మానసిక రుగ్మతతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి కూడా దేవుడిచ్చే సందేశం. ఈరోజు మనం చనిపోతున్నాం, ఈ దేహాన్ని మనం తీసుకెళ్ళి ఫ్యాన్కు ఉరివేసుకోవడం, లేకపోతే అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడానికి రకరకాల పరికరాలు వాడుకుంటూ భయంకరంగా మన జీవితాలను మనమే ముగించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేశాడండి. ఏం ప్రశ్నించాడంటే, బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నూతన నిబంధన గ్రంథంలో 6:19 ఏం చెప్పారంటే, దేవుడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఈ దేహాన్ని ఎవరిచ్చారంటే దేవుడిచ్చారు. ఈ యొక్క దేహానికి మేకర్ ఎవరంటే దేవుడు. మేడ్ బై గాడ్ ఈ యొక్క శరీరాన్ని తయారు చేసింది. మరి
ఈ శరీరము దేవుడు తయారు చేస్తే మరి ఎవరు తయారు చేశారన్నది పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా చనిపోవడానికి కానీ వాడేసుకోవడానికి కానీ పాడు చేసుకోవడానికి కానీ మన ఇష్టానుసారంగా ముందుకు వస్తున్నాం. అందులో బ్రతికుండి బాగుంటే ఇష్టపడుతున్నాం, లేకపోతే మనకు నచ్చకపోతే ఈ దేహాన్ని చెప్పేసి దానికి ఏమని పేరు పెడుతున్నాం అంటే ఆత్మహత్య అని పేరు పెడుతున్నాం. బాగుంది. ఒక ఉద్యోగం చేసామనుకోండి, మానేసినప్పుడు ఏం చేయాలంటే నేను అర్ధాంతరంగా ఈ ఉద్యోగాన్ని మానివేస్తున్నాను అని చెప్పడానికి లెటర్ ఇస్తాం, రిజైన్ లెటర్ అంటారు దాన్ని. అలాగే మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడుగా, మరి ఈ బ్రతుకిచ్చిన దేవుడు ఉన్నాడుగా, ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడుగా, మరి ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, ఈ బ్రతుకుని దేవుడు ఇచ్చినప్పుడు అర్ధాంతరంగా నాకు నచ్చలేదు విరమించుకుంటున్నాను అని అనుకున్నప్పుడు మనం ఎవరిని అడగాలి? ముందు దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలంటే నేను విరమించుకుంటున్నాను నాకు వద్దు అని దేవుడు పర్మిషన్ ఇస్తే ఒకవేళ తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలి. బైబిల్లో ఎక్కడా కూడా దేవుడు విశ్వగ్రంథమైనటువంటి ప్రపంచానికి ఆదర్శ ప్రాయమైనటువంటి ప్రాణాధారమైనటువంటి మంచిని చెప్పినటువంటి నిజాలు సత్యాలు వివరించినటువంటి గ్రంథంలో ఏమి రాయబడి ఉందంటే ఆత్మహత్యని దేవుడు ఎక్కడా కూడా ప్రోత్సహించలేదు. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనిషి అనుభవించి దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఉన్నామన్నది వాస్తవం. ఈ దేహాన్ని దేవుడిచ్చారు. అర్ధాంతరంగా మనం ఒకవేళ ఆత్మహత్య చేసుకొని చనిపోతే దేవుడు లెక్క అడుగుతాడుగా. మరి ఎలా చెప్తాం మనం, నేను చనిపోయినా నా ఇష్టం అని అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడతారో ఖచ్చితంగా వారిని ప్రశ్నించి ఆ తర్వాత విధించబోవు శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఏమంటే ఒక విషయాన్ని మర్చిపోతున్నాం మనం, ఆత్మహత్య అంటున్నాం. నిజానికి చనిపోయింది కదా శరీరం, కదా శరీరానికి ఉరి వేసిన తర్వాత దేహం కదా చచ్చిపోయింది. మరి ఆత్మహత్య ఏంటి? ఒక విషయం చెప్పనా మీకు, ఒక విషయం తెలుసుకుందాం. అసలు ఆత్మకి చావు లేదు. ఆత్మని చంపడం ఏంటి? కానీ మనకు తెలియకుండానే ఒక మాట మనం మాట్లాడుతున్నాం, ఏంటంటే ఆత్మహత్య అని. ఆత్మను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నాం తెలుసా? ఇలా అర్ధాంతరంగా మన జీవితాలు ముగించుకొని మన ఇచ్చ వచ్చినట్లు బ్రతికి నచ్చకపోతే దానికి పులి స్టాప్ పెట్టేసి ఈ మధ్యలోనే మనం డ్రాప్ అయిపోయి ఆత్మహత్య చేసేసుకొని ముగించుకోవాలని అనుకుంటే మన ఆత్మ ఎక్కడికి పోతుందంటే, ఆత్మహత్య అంటే ఆత్మ వెళ్ళి నరకానికి పోతుంది. శరీరం ఇక్కడ చచ్చిపోయింది, దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే పాతేస్తారు. ఆలోచించండి, మరి ఆత్మేది? ఆత్మహత్య అన్నారు, ఇక్కడ చనిపోయింది శరీరమే. ఆత్మేది? ఆత్మ నరకానికి పోతుంది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది, అప్పుడు దేవుడు ప్రశ్నిస్తాడు, ఏం చేసావు, ఎందుకు వచ్చేసావు అర్ధాంతరంగా, నేను ఇచ్చిన ఆయుష్కాలం ఇంకా చాలా ఉంది కదా ముగించుకొని ఎందుకు వచ్చావు? ఆత్మహత్య చేసుకొని వచ్చాను. ఆత్మహత్య అంటే నేను బ్రతకలేక ఈ భూమి మీద ఉండలేక నువ్వు వచ్చిన జీవితం ఇష్టపడలేక వచ్చేసాను అని అన్నప్పుడు ప్రతి ఆత్మకి దేవుడు విధించే భయంకరమైన తీర్పు ఏటో తెలుసా? నరకం. ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి? అసలు మీకు ఎవరు హక్కు ఇచ్చారు? ఈ భూమి మీద 10 మందితో బ్రతకాలి, 10 మంది కోసం బ్రతకాలి, 10 మందితో కలిసి ఉండి 10 మందికి సహాయం చేస్తూ మన జీవితాన్ని సాగించుకోవాలి. అందుకే కదా మనకి ఎన్ని బంధాలు ఇచ్చాడండి దేవుడు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇంకా ఎంతమంది, పిన్ని, బాబాయ్, పెదనాన్న, పెద్దమ్మ, అన్నదమ్ములు, ఇంకా పెదనాన్న పిల్లలు, ఇక అత్తలు, బావలు, ఎంతమంది ఉన్నారండి ఇలా బంధుత్వాన్ని చూసుకుంటే, మామలు, తాతలు, ఫ్రెండ్స్, ఇంకా ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా మనుషులేగా. వారి మధ్య బ్రతకడానికి మనకి చేతగాక 10 మందిని బ్రతికించి మనం బ్రతికే ఆలోచన మనకి లేక ఇలా అర్ధాంతరంగా మనం ఏం చేస్తున్నామంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. ఒక విషయాన్ని చెప్తాను, ఓటమి ఎప్పుడూ కూడా మనల్ని కొంగదీయకూడదు. మన హృదయానికి లొంగిపోయి మనం ఆత్మహత్యకు లొంగిపోకూడదు, కృంగిపోయి. ఓటమి ఎప్పుడూ కూడా మనిషికి తొలిమెట్టు కావాలి, విజయానికి సంకేతం కావాలి, విజయ కేతనం ఎగరవేయడానికి ఓటమిని కూడా గెలుపుగా మలుచుకొని మనం ముందుకు వెళ్ళినాడే నిజమైన మనుషులు అవుతాం మనం. ప్రకృతిని ఒకవేళ మనం ఆలోచిస్తే, చెట్లు, పశుపక్షాదులను మనం ఆలోచిస్తే, ప్రకృతి అంతా కూడా మనిషితో మమేకమై బ్రతుకుతోంది. మనిషికి సాయం చేయాలనే ఒక మంచి గుణం ప్రకృతిలో దేవుడు పెట్టాడు. ప్రకృతిలో ఉన్న చెట్టు దగ్గర నుంచి మరి మనకున్న పశుపక్షాదులు అన్నింటిని కూడా ఆలోచిస్తే అవన్నీ కూడా మనుషుల మధ్య మమేకమై బ్రతుకుతున్నాయి. అవి ఎప్పుడూ ఆత్మహత్యలు చేసుకోలేదు, బడ్డెన్సులకు వెళ్ళిపోయి సంతోషంగా మనిషితో జీవనం సాగిస్తున్నాయి. కానీ మనిషి మాత్రం మనుషుల మధ్య, ప్రకృతి మధ్య, పశుపక్షాదుల మధ్య బ్రతకలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక పులి ఒక లేడీని తరుముతూ ఉన్నప్పుడు అది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని అనుకోదు. ఎలాగైనా సరే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని పరిగెడుతూనే ఉంటుంది. ఆ విజువల్ని మనం చాలాసార్లు చూసాం. ఒకవేళ మన వెనకాల సమస్య అనే పులి, ఒకవేళ కష్టమనే పులి, ఒకవేళ ఇబ్బందులనే పులి, ఒకవేళ బర్డెన్స్ అనే పులి మనల్ని తరుముతూ ఉంటే మనం ఏం చేయాలంటే ఒక లేడీలా తప్పించుకొని పరిగెడుతూ మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ముందుకు వెళ్ళాలి. కానీ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం నిజంగా ఆ లేడీకున్న బుద్ధి మనకు లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. వెనకాల వచ్చేది పులి అని దానికి తెలుసు,
దొరికితే ప్రాణం పోతుందని తెలుసు, కానీ ఎలా పరిగెడుతుంది ఆ విజువల్ని ఒకసారి మీరు ఆలోచించాలి. అదే మన జీవితం. ఎన్ని కష్టాలు, కన్నీర్లు, బాధలు, వేదనలు, దుఃఖం, సమస్యలు మనల్ని తరుముతున్నా తప్పించుకుని బ్రతుకుని కడవరకు కొనసాగించడానికి మనం ముందుకు వెళ్ళాలి తప్పితే కానీ అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంటే అది పిరికితత్వం, పిరికి చర్య. దేవుడు ఏం చెప్పాడంటే ధైర్యంగా సమస్యల్ని ఈ ప్రపంచంలో ఎదిరించి బ్రతికగా బ్రతకగలిగిన వాడి మనిషి. అందుకే ఈ ప్రకృతిలో జీవరాశులు అన్నిటికంటే మనిషికి చాలా అత్యున్నతమైన గొప్పతనమైనటువంటి దయాకిరీటాన్ని దేవుడు మరి తన నెత్తి మీద పెట్టడం ఆశీర్వాదకరం. అలాంటి ఆశీర్వాదకరమైన ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని ముగించుకోవాలని ఎలాగండి మీకు అనిపిస్తుంది? పోతే మరలా రాదు ఈ జీవితం, ఉన్నది ఒకే లైఫ్ మనకి. పోతే ఆత్మహత్య చేసుకొని పోతే మరలా మనం ఎవ్వరికి కూడా కాకుండా పోతాం, నరకానికి పోతాం. ఎంతో భవిష్యత్తు ఉన్నా చదువుకున్న వారు మీరు, ఎంతో భవిష్యత్తు ఉన్నా యవనస్తులు మీరు, ఎంతో భవిష్యత్తు ఉన్నా కెరీర్ ఉన్నటువంటి గొప్పవారు మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని వెతుక్కుంటూ జీవితాన్ని కొనసాగించుకొని వెళ్ళమని దేవుడు చెప్పాడు. కానీ అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకునే హక్కు ఈ భూమి మీద ఏ మనిషికి లేదని. ఎందుకంటే ఆ ఆత్మని, ఆ జీవాన్ని, ఆ ఊపిరిని, ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని చచ్చిపోయే హక్కు మాత్రం మనకి ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా మనం బ్రతకవలసిందే. బ్రతకడానికి ప్రయత్నించండి, ఆత్మహత్యల కోసం కాదు. ప్రేమైనా నా సహోదరి సహోదరులారా, దయతో ఆత్మహత్య అనే ఆ భయంకరమైన ఆ రుగ్మతని, ఆ మహమ్మారిని, ఆ రోగాన్ని విడిచిపెట్టి లోన్లీగా ఉండకుండా మరి ఉన్నతమైన శిఖరాలకి మీ అందరూ కూడా ఎదగాలని, మంచి స్థితిలో ఉండాలని, మిమ్మల్ని దేవుడు ఆయురారోగ్యాలతో ఉంచి అలాంటి భయానక వాతావరణం నుంచి తప్పించాలని, మీ చదువుల్లో, మీ కెరియర్లో దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నత స్థితిలోకి మిమ్మల్ని చేర్చాలని అలాంటి ఆలోచనలో ఉన్న వారందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తాను. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా వారి కొరకు ప్రార్థించండి. మరి ఇంకెప్పుడు కూడా ఎలాంటి అమానవీయమైనటువంటి చర్యలు, దైవ వ్యతిరేకమైన కార్యక్రమమైనటువంటి ఆత్మహత్యలు మరి మన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు ఎక్కడ జరగకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, దేవుడు మీకు అండగా ఉన్నాడు, చనిపోవాలనే ఆలోచన ఎవరికి వద్దు. దయతో మీరు అలాంటి ఒత్తిడిలో ఉంటే నా ఫోన్ నెంబర్ ఉంది కింద, నాకు ఫోన్ చేయండి. ఎలా బ్రతకడం చేత కాకపోతే ఎలా విజయం పొందాలో దేవుడి తరఫున నేను మీకు మంచి మాటలు చెప్పి బలపరచడానికి హనీ జాన్సన్ అనే నేను మీ యొక్క అన్నగా, మీ యొక్క తమ్ముడుగా, మీకు ఎప్పుడూ తోడుగా ఉండి మిమ్మల్ని బలపరచడానికి దేవుడి యొక్క సైనికుడిగా మరి ఈ యొక్క వీడియో ద్వారా ముందుకు వచ్చాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆత్మహత్య అనే భయంకర మహమ్మారి నుంచి మిమ్మల్ని తప్పించునుగాక. ఆమేన్.